మేము కూడా అభ్యర్థిస్తున్నాం మిమ్మల్ని పెద్దన్న పాత్ర వహించి ఈ బడుగు బలహీన బీసీ వర్గాలు సమాజంలో మిగతా అగ్రవర్ణాలతో సమానంగా ఎదగడానికి మాకు సహకరించండి. ఇది మీ కోసం కాదు, మా కోసం అడుగుతున్నాము. Yes. మీరు కేవలం ఇప్పుడు బీసీలు ఉంటే బీసీల్లో రకరకాల ఉపకులాలుగా విభజించబడి ఉన్నారు కాబట్టి ఒక రజకులకు సీటు ఇస్తే వడ్డెర్ల మావాళ్ళు కాదులే వాళ్ళు అనుకుంటారు, ఒక ముదిరాజుకి సీటు ఇస్తే కుమ్మర్ల మావాళ్ళు కాదులే అనుకుంటారు, ఒక పట్టపోలకు సీటు ఇస్తే పద్మశాలి మావాళ్ళు కాదులే అనుకుంటారు. కానీ ఇవాళ ఒక మంచి వ్యక్తి కాపుల్లో పుట్టాడు, మీరంతరు ఒకటే. పేర్లు రకరకాలుగా ప్రాంతాల వారికి రకరకాల పేర్లు, బజ్జీలని తెలగలని ఆ కాపులని ఈ కాపులని పిలవబడుతున్నప్పటికీ ఇప్పుడు మీరంతా ఒకటే. అత్యధికంగా ఓటర్ గా ఉన్న వాళ్ళు మీరు ఈ రాష్ట్రంలో. మీరు తలుచుకుంటే రాజ్యాధికారం మీకు వస్తుంది, మీ సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మాకు కూడా అభివృద్ధి అనేది దొరుకుతుందని మేము బలంగా నమ్ముతున్నాము. ఈ ఒక్కసారికి 24లో మీరంతా మీ స్వార్థాన్ని, మీ పదవుల కోసం, మీ కుటుంబాల కోసం నిలబడడం మానేసి ఈ జాతి కోసం నిలబడండి, పవన్ కళ్యాణ్ గారు వెంట నిలబడండి అని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ఎస్ ఎస్ మల్ల మురళీకృష్ణ గారు, అసలు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అనేటటువంటి ప్రస్తావన ఐ థింక్ పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైం తీసుకొచ్చారు. 3 రోజుల ముందే మచిలీపట్నం సమావేశానికి ముందు బీసీల సమాలోచన, కాపుల సమాలోచన అనేటటువంటి నిర్వహించి ఒక రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా కానీ అన్ని రకాలుగా సమీకరణాలు చేయాలనే ఉద్దేశం పవన్ కళ్యాణ్లో స్పష్టంగా కనిపించింది. కాపు నాడు నుండి, కాపుల సామాజిక వర్గం నుండి ఎలా స్పందన వస్తుంది? ఇప్పుడు కాపు అనే పుట్టక పుట్టడం ఎవరైనా సరే ఆయన చెప్పిన దానికి యాక్సెప్ట్ చేయాలి. 100% నేను దానికి ఒప్పుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ విలేజ్లో చూస్తాం ఎక్కువ బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళ కాపుల పట్ల సోదరి భావం, మామయ్య అని పిలవటం అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫీలింగ్ వాళ్ళ పొలాల్లో పనిచేసినా కానీ నాయుడు గారు మీరు ఈ మా మీ పనికి మేము వస్తున్నాం, మాకు ఈ పని చెప్పండి అని చెప్తుంటారు. కానీ ఎప్పుడు కూడా ఎక్కడ వేరేషణ లేదు. కానీ కొన్ని సామాజిక వర్గాలు కావాలని వాళ్ళకి చేసిన అకృష్యాలకే కాపులు బీసీ నుంచి ఎస్సీ నుంచి దూరం వేయగలరు తప్పండి. వాళ్ళు ఎప్పుడు కూడా కలిసిమెలిసి విలేజ్లోనూ ఒక పండగ వచ్చినా ఒక వాతావరణం వచ్చినా ఉంటుంది. అదే పరిస్థితి ఈవేళ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు, దానికి యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఏంటంటే సామాజిక వర్గం మనం బలపడాలంటే మనం అందరినీ కలిపికెళ్ళాలి. కలిపికెళ్ళే శక్తి ఈయన ఒక్కడికే ఉంది. ఎస్ మురళీకృష్ణ గారు మనతో పాటు అక్షర సత్యం గారు మనకు ఫోన్ ఇన్లో అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు, పవన్ కళ్యాణ్ గారి ఒక్క సమావేశం 100 రకాల ప్రశ్నలను విపక్షాలలో మిగిల్చినాయి. అసలు పవన్ కళ్యాణ్ ఎవరి వాడు? అందరి వాడా? కొందరి వాడా? కొందరితో కలిసి ప్రయాణం చేస్తారా? లేదు అంటనంటే ఒక్కడిగా అసెంబ్లీలోకి దూసుకెళ్తాడా అనేటటువంటి ప్రశ్న జన సైనికులలో కొనసాగుతుంది. ఎలా చూడాలి ఈ అంశాన్ని? సార్, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నా నమస్కారాలండి. నాకు అవకాశం ఇచ్చిన ప్రయత్నానికి కూడా ధన్యవాదాలండి. పవన్ కళ్యాణ్ గారు అందరి వారు అనిపించుకోవడానికే తన స్థాయి శక్తిని తపన చేస్తున్నాడు. తనకు కావలసిన వ్యక్తులను కూడా దూరం పెడుతూ పార్టీని తన కష్టార్జితంలో కొనసాగిస్తుంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అందరి వాడి కాదు కొందరి వాడే అని ముద్ర వేయటానికి ఆ పవన్ కళ్యాణ్ గారు అన్నా చూసారా, ఏది ఏక వర్గ ఆధిపత్య వర్గాలు అనొచ్చు, ఏక కుల పాలకులు అనొచ్చు, వీళ్ళ తీర్చున్న ప్రసారం అండి. అప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కొన్ని మీడియాలో. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఎందుకు వాళ్ళు స్టార్ట్ చేశారు అనేది ఈ అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తులు అర్థం చేసుకోవాలి. ఆయన అన్న నిన్న సరిగ్గా మీటింగ్ అసలు నిన్న మన ఇప్పుడు మన సోదరి అరుణ్ గారు అన్నట్టుగా ఏదేదో మాట్లాడేస్తారని, ఇంక్లూడింగ్ నేను కూడా అనుకున్నా ఈ బాబు పవన్ కళ్యాణ్ గారు పుణ్యేస్తాడు, లేదు పేరు నానినే ఎక్కేస్తాడు, లేదా జనం ఏది టీడీపీని ఎక్కేస్తాడు, వైసీపీని ఎక్కేస్తాడు అనుకున్నారు. అందరి అభిప్రాయాలకు భిన్నంగా మాట్లాడేదేంటి, ఆయన ఎవరు ఊహించరా ఇలా మాట్లాడతారని. ఆయన తన కోపాన్నంతా అణిచివేసుకుని 8 సుమారు 6 గంటలు అనుకుంటా ఇది ఆ వారాహి యాత్రలో పాల్గొని నిరాయి అలిసిపోకుండా 11:30 స్టార్ట్ చేశారు అనుకుంటా, 10:30 నుంచి 12 గంటల వరకు మాట్లాడినా కానీ అంత సహనంగా మాట్లాడతారని నేను అనుకోలే. ఆయన నేను అనుకోవడం ఆయన మాట్లాడి దగ్గరికి సమయం అని సార్ నాకు, ఎందుకంటే పాజిటివ్ చెప్పాలి, జనాలకు పాజిటివ్ వెళ్ళాలి. ఆయన మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారిని అభిమానించిన అభిమానించిన ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారు అదే మాట్లాడడానికి ట్రై చేశారని అనుకుంటున్నాను నేను. ఆయన ఏం కోరుకుంటున్నారు ప్రజలు? పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వ్యక్తులు వైసీపీని ఓడిస్తాను నేను, వైసీపీని ఓడించడం కోసం నా పార్టీ ఉంటుందని మాట్లాడద్దు అన్నారు. నిన్న ఎక్కడ కూడా నేను వైసీపీని ఓడిస్తానని మాట్లాడలేదా చూడండి, అబ్బర్దే
సందర్భోచిత వైసీపీ ఇదిగో ఈ ముస్లిం కి అన్యాయం చేస్తుంది, కాపులకు అన్యాయం చేస్తుంది, దళితులకి అన్యాయం చేస్తుంది, కానీ వైసీపీని అక్కడ నేను ఓడిస్తానని అల్ల. రెండోది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవటానికి ఇష్టమైనదైంది, నేను సీఎం అవుతానని చెప్పి లేదు, ఇంక్లూడింగ్ బీజేపీ సభ్యులు కూడా అంటే నేను చూస్తాను తెలుగుదేశం వాళ్ళు కూడా అయినా నన్ను గెలిపించండి నా పార్టీకి అవకాశం ఇవ్వండి అని నేను అనుకోడు. 10 సార్లు 20 సార్లు సుమారు 10 నుంచి 20 సార్లు అన్నారు అనుకుంటా. నా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి టైం కేటాయిస్తున్నారనే విమర్శలు కూడా చెక్ చేసినట్టు అనిపిస్తున్నా. ఇదిగో మా జనసేన పార్టీ వస్తే ముస్లిం సోదరులకు అండగా ఉంటా, ఇదిగో దళిత సోదరులకు అండగా ఉంటా, కాపులకి మీ రాజ్యాధికారం సాధించాలని కలను నెరవేర్చే చేస్తా, ఇదిగో అగ్రవర్ణానికి నిండిన యువతకి ఈ రిజర్వేషన్ ఉన్న కులాలతో సమానంగా అవకాశాలు కల్పిస్తా, రిజర్వేషన్ కొనసాగించేట చేస్తూనే గెలకు సహకారం చేస్తా, ఇదిగో అవినీతి లేని ప్రభుత్వం తీసుకొని అవినీతి చేసే వాళ్ళ పాట తీస్తా, బ్లాక్ మార్కెట్ ఇదిగో ఆయన లాంగ్వేజ్ లో కూర్చి కాల్ ఇరగబెట్టి కూర్చోబెట్టే లేదు కదా అన్నారు ఆయన లాంగ్వేజ్ లో. ఇదిగో నేను చేస్తే ఇది యూనివర్సల్ ఎడ్యుకేషన్ అండ్ యూసు యూనివర్సల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇచ్చేటట్టు చేస్తా. ఇంత స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి క్లియర్ సందేశం ఇచ్చేందుకో జనసేన పార్టీ అధికారంలో రావడానికి మీరు నాకు అవకాశం ఇవ్వండి, నేను సీఎం అవుతే ఇది చేస్తాను. మరొక విషయం కీలకమైన విషయం అండి, ఈ అనగారిన వర్గాలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అందరు అనేది ఏంటంటే ఒక ఫోబియా, కాపుల అధికారంలోకి వస్తే దళితుల్ని ఉండనివ్వరు, బీసీలు ఉండనివ్వరు. అనేది నేను కాపులే కావచ్చు కానీ నేను అందరి వాడిని, నేను అధికారంలోకి వస్తే మీది మీ సెక్యూరిటీ నాది. అక్షర సత్యం గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రాయపాటి అరుణ గారు, తెనాలి వెంకటేశ్వరరావు గారికి ఎన్ని జోన్లు ఆర్డర్లు పెట్టారు? మీరు అధికార ప్రతినిధి, మీకేమన్నా ఐడియా ఉందా? అలా నవ్వుతారంటండి, ఇట్స్ సీరియస్ క్వశ్చన్, ఇట్స్ సీరియస్ క్వశ్చన్, డోంట్ లాఫ్, సీరియస్ క్వశ్చన్. ఎన్ని జోన్లు ఆర్డర్ పెట్టారు సార్? మీడియా ముందుకు వచ్చి మొరిగే వాళ్ళని బట్టి ఉంటుందండి ఆ విషయం. ఇంకా వాళ్ళు ఎంత మంది వస్తే మేము అన్ని జతలు ఆర్డర్ ఇస్తాం అక్కడ. అంటే వెంకటేశ్వరరావు గారికి ఫుల్ గిరాకీ ఉంటది అన్నమాట ఇప్పుడు. అవునండి, అవును. ఇంకొక మాకు ఇంకొక క్లారిటీ ఏంటంటే వైసీపీ వాళ్ళు ఎంత మురిగితే మా సభ యొక్క సక్సెస్ అది ఏ స్థాయిలో ఉంది అనేది మాకు అంత క్లారిటీ వస్తుంది. మళ్ళీ ఇళ్లలోంచి బయటకు రావాలంటే మాకు తెలియదు. అంటే ఇంకా 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 వాళ్ళు మిస్కమ్యూనికేషన్ లో ఉన్నారు అంటారా? ఈ సభతో కొద్దిగా క్లారిటీ వచ్చిందని అనుకుంటారా? అవునండి, పక్కాగా వాళ్ళకు క్లారిటీ వచ్చింది. వాళ్ళొక్కరికే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి క్లారిటీ వచ్చింది, అన్ని సామాజిక వర్గాలకి క్లారిటీ వచ్చింది, ఓటర్ అనే ప్రతి వ్యక్తికి క్లారిటీ వచ్చింది. ప్రత్యేకించి అలయన్స్ లోకి వెళితే మనకు సీఎం సీట్ ఇస్తారా, ఎవరు అవతలి వాళ్ళు వెళ్తారా వెళ్ళరా అని ఇప్పటి వరకు సందిగ్ధంలో ఉన్న కాపు సామాజిక వర్గం యొక్క పెద్దలకు కూడా క్లారిటీ వచ్చింది. అంటే మీతో మాట్లాడుతున్నప్పుడు ఆన్లైన్ లో సోషల్ మీడియాలో కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, కర్ణాటకలో సీన్, కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో రిపీట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయంటని చెప్పి అంటున్నారు. కుమారస్వామి గౌడ ఎలాగైతే సీఎం అయ్యారో, పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాంటి స్కోప్ ఉందనేటటువంటి కామెంట్స్ వస్తున్నాయి, మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? 100% అండి, రాత్రి అన్ని ఒక క్లారిటీ ఇచ్చారు, అది కూడా మీకు చెప్పారు. ఎక్స్పెరిమెంట్లు చేయను, అట్ ఏ టైమ్ మిమ్మల్ని నమ్మి ఇక్కడ మీరు అరిసే అరుకులను నమ్మి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా కూడా వెళ్ళను, నా ప్లాన్ నాకుంది దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకొని తప్పనిసరి పరిస్థితి అనుకుంటే సింగిల్ గా వెళ్ళడానికి కూడా వెనకాడను అని చెప్పి చెప్పారు. దానికి సంబంధించి ఆల్రెడీ ఆయన బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేయిస్తున్నాడు, అది మాకందరికీ తెలుసు. మా దగ్గర కంప్లీట్ గా 24లో సీఎం కుర్చీలో పవన్ కళ్యాణ్ గారు కూర్చోడానికి సరిపడ అన్ని ఎత్తుగడలు దగ్గర పెట్టుకుని కూర్చున్నామండి. రాత్రి ప్రధానంగా ఆయన అంత క్లారిటీగా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడడానికి గల ప్రధాన ఉద్దేశం కూడా అదే. ఎలా అంటే పొలిటికల్ గా ఎలా మూగాపోతుంది జనసేన పార్టీ ప్రజా సమస్యలను వేదిక? ఒకటి నేను చెప్తున్నాను, ఇది యాక్చువల్ గా రివీల్ చేసేంత విషయం కాదు, కానీ మీకు కొంచెం మీరు ఇప్పుడు అసలు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఒకటి, సీఎం సీట్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండాలని రాష్ట్ర ప్రజల అలాగే జన సైనికుల ఆకాంక్ష. నంబర్ టూ, అత్యధిక సంఖ్యాకులుగా ఉన్న కాపు సామాజిక వర్గం యొక్క ఆకాంక్ష కూడా, ఆయన ఏ పార్టీతో పొత్తులోకి వెళ్ళినా మాకు అభ్యంతరం లేదు కానీ ఆయన సీఎం సీట్ లో ఉండాలి. నంబర్ త్రీ, లాస్ట్ టైం మేము త్యాగం చేశాము, ఈసారి త్యాగం చేయడానికి సిద్ధంగా లేము జన సైనికులుగా, జనసేన నాయకులు కార్యకర్తలుగా, కాబట్టి మా నాయకుడికి సీఎం సీట్ షేరింగ్ ఇవ్వాల్సిందే అనేది ఇది కూడా జనసేన నాయకుడి యొక్క ఆకాంక్ష. ఈ మూడు అంశాలను ఎక్కడా తగ్గకుండా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే దిశగానే పొత్తులో వెళతామా సింగిల్ గా వెళతామా అన్నది అప్పటి రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ఎలక్షన్ దగ్గరలో ఉందనక అప్పటి గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకుని వెళ్ళటం జరుగుతుంది. కానీ అటు ఇటైనా ఇటు అటైనా 24లో పవన్ కళ్యాణ్ గారు సీఎం కుర్చీలో ఉంటారు. ఎస్,
మురళీకృష్ణ గారు చెప్పండి. జనసేన గత రెండు పర్యాయాలు బలిపశువు అయింది, ఇప్పుడు కాదు. ఎస్ సార్. ఇప్పుడు రాజకీయంగా తమకున్నటువంటి ప్రాబల్యాన్ని పూర్తిగా నిలుపుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎలాంటి ప్రణాళికలు? ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే, అప్పుడు కొంచెం అవగాహన వాళ్ళ యొక్క రాజకీయ